కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర నేటితో రెండవ రోజుకు చేరుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక, చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ పాల్గొని ఎంపీతో కలిసి నడిచారు. పెద్దూరు శివార్లోని అయ్యప్ప ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్లో రాత్రి మాజీ ఎంపీ బస చేయనున్నారు. వారి వెంట నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తుమ్మాదు కనకర రాకేష్, చిల్వేల్ శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం గణేష్, వస్తాదు కృష్ణ గౌడ్, నాగుల మహేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిరంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర, ఆయా ప్రాంతాల్లో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దమనకాండ గాని దమన నీతి గాని వెనుకబాటు కారణమైనటువంటి ప్రభుత్వాల తీరు చెప్పడానికి మరి పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోమన్నటువంటి క్రమంలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు కలుపుకొని సుమారు 120 పైచిలుకు కిలోమీటర్లు నడిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం నిన్నటి రోజు మనం చూడడం జరిగింది. గంభీరోపేట ఎక్స్ రోడ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వర్షం పడ్డప్పటికీ కూడా 3-4 గంటలు భోజనం చేసే సమయం వరకు కూడా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వారి యొక్క సంకల్పాన్ని ఈ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఓవైపు నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతాల అభివృద్ధికి మొండి చేయి చూపుతున్నటువంటి మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికితో పాటు ఆనాడు 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలకుల్ని గడగాడలాడించినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రను చెప్పడానికి నేను పాదయాత్ర నిదర్శనమైన మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఇంకా ఆలస్యమైనటువంటి సందర్భం ఉందనేటువంటిది చరిత్రలో మనం చూసినాం. మోతీలాల్ నెహ్రూ కుమారుడిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సుసంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వారి కుటుంబ యావత్ ఆస్తిని కూడా స్వాతంత్ర ఉద్యమంలో కోల్పోయినటువంటి మోతీలాల్ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 10 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాట సందర్భంలో మరి జైల్లో ఉన్నటువంటి వైనాని కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ చక్కటి కార్యక్రమాలను రూపొందించి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుపోవడం చేసినటువంటి నిర్ణయాలు కానీ, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా కాబడి ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ, రాజ్యభరణ రద్దు చేయడమే కానీ, సాహసోపేతమైన నిర్ణయాలు, ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా, ఇండియాని ఇందిరా అనే విధంగా ప్రపంచ దేశంలో ఉక్కు మైలుగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీవ్రవాదుల గుడ్లకు బలైనటువంటి వైనాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఈ తరం యువతకు చెప్పకుండా, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో అనేక చక్కటి శాంక్షన్ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు జాతీయ ఉపాధి అంకత హామీ పథకం, కూలి పథకం కానీ చెప్పుకుంటుంది అనేక దేశ స్థాయిలో పేద బడుగు బలినటువంటి ప్రజల అభివృద్ధి కోసం గరీబేట నిదానంతో పాటు కూడు కూడు గుడ్డ అనే నిదానంతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకొని